कृषि उंटे मनिषी एदैना साधिंचगलरु अनटानिकी सैयद सुभानी अने व्यक्ति निदर्शनं उन्न पनिकी कालं चेल्लिपोयिंदी अला अनी निराश चेंदलेदु एदो साधिंचाली अने पट्टुदल आ पट्टुदलतो रैतन्नलकु उपयोगपड़ेला एदो चेयाली अने आलोचन तोडैंदी आ तपने तक्कुव समयंलो मंदुलु पिचकारी चेसे यंत्रानिकी अनुगुणेला चेस्तुंदी अक्कडितोने आगकुंडा 28 प्रयोगालु विजयवंतमय्येला चेस्तुंदी एवरी सुभानी ఏంటి ఈయన కథ ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ విజువల్స్ లో చూస్తున్న వ్యక్తి పేరు సయ్యద్ సుభాని ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవ వారి పాలెం ఇతను ఒక సామాన్య మెకానిక్ వ్యవసాయ పొలాలకు రైతులు పిచకారీ చేసే మందుల యంత్రం పవర్ స్పేయర్ యంత్రాన్ని రిపేర్ చేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు కాలం మారే కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది ఈ నేపథ్యంలో పవర్ స్పేయర్లు మూలను పడ్డాయి దీంతో సయ్యద్ సుభానికి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది ఒకానొక టైంలో ఊరు వదిలి వెళ్ళాలని అనుకున్నాడు కానీ ఏదో సాధించాలనే తపన అతన్ని వెంటాడింది దీంతో అతను చేసే మెకానిక్ పనిలో వినూత్న ప్రయోగం చేశాడు విజయం సాధించాడు ఆ ప్రయోగం ఏమిటో ఒక్కసారి చూద్దాం రైతులు పొలానికి కావాల్సిన పురుగు మందులు కాని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినవి కాని పొలానికి పిచకారి చేయడానికి రైతులు ఇబ్బంది పడటమే కాకుండా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు అటువంటి పరిస్థితి లేకుండా సయ్యద్ సుభాని అతని తమ్ముడితో కలిసి 3 చక్రాల సైకిల్తో మందులు పిచకారి చేసే యంత్రాన్ని కనుగొన్నారు దీనికి మందు నింపేందుకు 50 లీటర్ల సామర్థ్యం కలిగిన క్యాన్ పెట్టారు 12 వోల్ట్స్ 48 యాప్స్ బ్యాటరీతో పనిచేసే మెగా స్పేయర్ కు రూపకల్పన చేశారు నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా స్ప్రేయర్స్ రకరకాల స్ప్రేయర్స్ రిపేర్ చేస్తూ ఉంటాను టైవాన్ స్ప్రేయర్ అని బ్యాటరీ స్ప్రేయర్ అని పవర్ స్ప్రేయర్ ఇన్ని రకాలైనటువంటి స్ప్రేయర్లు తయారు చేస్తూ ఉంటాను రాను రాను అవి రైతులు సరైన టైంలో అవి రిపేర్ కాక వాటిని వాడటం మానేశారు వాటి స్థానంలో ఈ ట్రాక్టర్లు రావడం చిన్న చిన్న పరికరాలు వాడటం మానేశారు అక్కడి నుంచి నేను బ్రతకడం ఎలాగే సర్వీసింగ్ పాయింట్ అంతా ఆగిపోయింది బ్రతకడం ఎలాగో అని చెప్పి ఆలోచనతో ఒక ఐడియా ఇలా బిగిస్తే బాగుంటుందని చెప్పి ట్రాక్టర్కి ట్రాక్టర్ బూమ్ స్ప్రేయర్ ఒకటి తయారు చేశాను అది ఒకేసారి 50 అడుగులు కవర్ చేసింది దానికి మా నాబార్డ్ వాళ్ళు సహకారం అందజేశారు 2,33,000 అది డెవలప్ చేయడానికి అది డెవలప్ చేశాను అక్కడి నుంచి ఇక నేను ఒకదాని మాట ఒకటి ఇన్నోవేషన్లు చేస్తూనే ఉన్నాను 2012లో ఆ ట్రాక్టర్కి లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు వచ్చింది ఇండియాలోనే ఫస్ట్ టైం అగ్రికల్చర్ ఇవ్వడం ఇదే మొదటిసారి నేషనల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం ఆ తర్వాత ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు కూడా వచ్చింది ఆ ట్రాక్టర్కే మళ్ళీ రైతు నేస్తం అవార్డు కూడా ఆ ట్రాక్టర్కే వచ్చింది ఈ విధంగా అవార్డులు వస్తున్నాయి రకరకాల పరికరాలు తయారు చేస్తున్నాను అందుకని చెప్పి ఈ ట్రాక్టర్ అయితే పెద్ద రైతులు కొనగలుగుతున్నారు కానీ చిన్న రైతులు కొనలేకపోతున్నారు అందుకని చిన్న చిన్న సైకిల్ చక్రాలతో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి సైకిల్ చక్రాల మీద కొన్ని స్ప్రేయర్లు తయారు చేశాను ఓ సింగిల్ వీల్తోటి డబల్ వీల్తోటి అవి కొంతవరకు పనిచేసినవి బాగానే ఉన్నాయి వాటికి కూడా నాబార్డు సహకారం అందింది అక్కడి నుంచి ఇక 3 చక్రాల తోటి స్ప్రేయింగు స్ప్రే కమ్ వీడర్ ఇలా తయారు చేశాను ఇప్పుడు రాను రాను రైతులకి తక్కువ టైంలో ఎక్కువ పని జరిగేలా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ కొత్త రకం పరికరాన్ని నేను 4 చక్రాలతోటి ఒకేసారి పని అటు ఆరు ఇటు ఆరు నాజిలతోటి స్ప్రే అయ్యేలా 25 అడుగులు కవర్ అయ్యేలా తయారు చేశాను ఈ నాజిళ్ళు 1 mm 2 mm అని 2 రకాలు ఉంటాయి వాళ్ళు రైతులు ఏది కావాలంటే అది బిగించుకోవచ్చు 1 mm నాజిల్తో ఎకరానికి 50 లీటర్లు సరిపోతాయి 2 mm నాజిల్ అయితే 100 లీటర్లు కావాలి వీటన్నిటి స్ప్రే చేయడానికి 13 cc ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఎందుకున్నాను ఆ ఇంజన్ ద్వారా అవి స్ప్రే నాజిల్స్ స్ప్రే అవుతూ ఉంటాయి ఇంజను
అది ఇంజన్ ఒక 3 ఎకరాలకు 1 లీటర్ ఖర్చు అవుతుంటది రైతుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నాలుగు చక్రాల స్ప్రేయర్ కృష్ణా జిల్లా అతను ఆర్డర్ ఇచ్చాడు అతనికి ఈ విధంగా నాకు తయారు చేయంటే సరేని ఒప్పుకున్నాను ఇది చాలా బాగుంది అదే విధంగా ఏందంటే రైతులకు ఏ విధంగా ప్రస్తుతం రైతులకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ కొలతల ప్రకారం వాళ్ళ పంటల ప్రకారం వాళ్ళ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి పెడుతున్నాను ఇప్పటికి 27 రకాలు తయారు చేశారు ఏదైనా కానీ అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రైతులు పెట్టుబడి పెడితే నేను తయారు చేస్తున్నాను అదే గవర్నమెంట్ ఏదైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ దీనికి ఆర్థిక సహాయం అందజేస్తే ఎక్కువ మొత్తంలో తయారు చేసి రైతులు సబ్సిడీ వచ్చేలా ఏర్పాటు చేసి తక్కువ ధరలో రైతులకు అమ్మడానికి ప్రయత్నం చేయాలని ఉంది దీనికి ప్రభుత్వం మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీడియా వాళ్ళు దీనికి సహాయ సహకారం అందజేస్తారని కోరుకుంటున్నాను సుభాని తయారు చేసిన యంత్రంతో అరగంటలో ఎకరం వరకు పిచకారి చేసుకోవచ్చు ఇది ప్రకృతి వ్యవసాయం చేసే వారికి కూడా ఉపయోగపడుతుంది కేవలం ఎకరానికి 50 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది రోజుకు 10 ఎకరాల వరకు చల్లవచ్చు అంతటి గొప్ప యంత్రాన్ని కనుగొన్నాడు సయ్యద్ సుభాని అంతటితో ఆగకుండా ఇప్పుడు 4 చక్రాలతో నడిచే ఎక్కువ సామర్థ్యం గల యంత్రాన్ని కనిపెట్టారు రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు బిడ్డగా యంత్రాన్ని కనుగొన్నానని సుభాని గర్వంగా చెబుతున్నారు అతని ప్రతిభకు గిన్నీస్ లింకా బుక్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు దక్కాయి ఇప్పటి వరకు చేసిన 28 ప్రయోగాలు విజయవంతమయ్యాయి అంతటితో ఆగకుండా రైతుల కోసం మరికొన్ని పరికరాలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సుభాని ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు ఇది బ్యాటరీ స్ప్రేయర్ అండి ఈ స్ప్రేయర్ కూడా రిపేర్ చేస్తా ఉంటాం ఈ స్ప్రేయర్ చాలా దూరం నుంచి వచ్చింది రిపేర్ చేయడం నమ్మకం మీద చింతలపూడి అమ్మ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చింది ఇలాంటి స్ప్రేయర్లు రైతుల దగ్గర నుంచి చెడిపోయిన వాటిని కూడా మరమ్మతులు చేస్తూ ఉంటాము ఈ చేసే క్రమంలో ఈ కనిపించే 4 చక్రాల స్ప్రేయర్ కూడా ఒకటి తయారు చేసాము కృష్ణా జిల్లా వాళ్ళకి ఇంతకుముందు ఇంకో స్ప్రేయర్ తయారు చేసి బాగా పనిచేస్తుంది కర్ణాటక జిల్లా కోలార జిల్లాకు పంపించాం కర్ణాటక జిల్లా కోలార జిల్లా పంపించాం అది బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి రిపోర్ట్ వచ్చింది దాని ప్రకారం ఇప్పుడు కృష్ణా జిల్లా కూడా ఈ స్ప్రేయర్ తయారు చేసి పంపిస్తున్నాం ఇలా ఇంకా ఎంతోమంది కుర్రాళ్ళు కాలేజీ కుర్రాళ్ళు ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఐడియా తీసుకొని వస్తుంటారు వాళ్ళు కూడా చాలామంది నా దగ్గర ఒక 100 ప్రాజెక్టులకు నేను సహాయం చేసి పెట్టాను వాళ్ళకి వాళ్ళ ఐడియాల ప్రకారం వాళ్ళకి ఏది కావాలంటే అది తయారు చేసి పెట్టాను ఇంకా ఎంతోమంది రైతులు నాకు ఇది చేయాలంటే నా అగ్రికల్చర్ సంబంధించి ఏ పనిముట్టైనా సరే నేను తయారు చేస్తూ ఉంటాను ఎలాంటి అభ్యంతరం లేదు ఇది నా యొక్క ప్రత్యేకత ఇందులో ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఆ స్ప్రేయర్లు కూడా రిపేర్ చేస్తూ ఉంటాం ఇటు రిపేర్ సెక్షన్తో పాటు కొత్త రకాల పరికరాలను ఇన్నోవేట్ చేయడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను దీనికి గవర్నమెంట్ చాలా వరకు నాబార్డ్ సపోర్ట్ చేసింది నాకు ఇంకా కొంత సపోర్ట్ దొరికితే కొన్ని సంస్థల నుంచి కొత్త కొత్త రకాల పరికరాలు తయారు చేయడానికి ముందుకు వస్తాను పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి సుభానిని ఆదర్శంగా తీసుకోవాలి సుభానిలా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి వారికి ప్రోత్సాహం ఇస్తే దేశానికి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పరికరాలు కనుగొంటారు ప్రభుత్వం ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి రైతన్నలకు ఉపయోగపడే మరెన్నో పరికరాలను చేయాలంటే సుభాని వంటి ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.